ఖండంలోని అతిపెద్ద జాతరలో మహాజాతర మన సమ్మక్క సారలమ్మ జాతర. మరి కాసేపట్లో సమ్మక్క రాక ఉండబోతుంది. వనం నుండి జనం మధ్యకి వనదేవత ఆగమనానికి సర్వం సిద్ధమైంది. నిన్న సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెకు చేరుకోగా నేడు సమ్మక్క గద్దెపైకి రానున్నారు. చిలకలగుట్ట నుండి సమ్మక్కను గద్దెలపైకి తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు. అయితే సమ్మక్క రాకకు ముందు నిర్వహించేటువంటి పూజా కార్యక్రమాలు అన్ని కూడా కొనసాగుతున్నాయి. అటు మేడారం జాతర కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇక మరి కాసేపట్లో చిలకలగుట్ట నుంచి అమ్మవారిని ఆదివాసి పూజారులు గద్దెపైకి తీసుకొస్తారు. కుంకుమ భరిణి రూపంలో సమ్మక్కను ప్రతిష్ఠిస్తారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దీష్ సమ్మక్క సారలమ్మ జాతరలో ఉన్నారు. పెద్దీష్, అక్కడ మహాజాతరలో జనసందోహం ఏ విధంగా ఉంది? ప్రముఖులు ఎవరెవరు ఆ సమ్మక్క సారలమ్మని దర్శించుకోబోతున్నారు? ఇప్పటి వరకు ఎంత సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు? ఎస్, లక్షలాది మంది భక్తులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. మాఘశుద్ధ పున్నమి వెన్నెల్లో సమ్మక్క సారక్క దేవతలు గద్దెలపైన కొలువుదీరే గడియలు ఆసనమయ్యాయి. మరికొద్ది నిమిషాల్లోనే చిలకల గుట్ట నుండి సమ్మక్కను కుంకుమ భరణి రూపంలో తీసుకువచ్చి నా వెనక కనిపిస్తున్నటువంటి ఈ గద్దెపైనే ప్రతిష్ఠిస్తారు. ఇప్పటికే ఆ సమ్మక్కను తీసుకురావడానికి ముందు నిర్వహించే ఘట్టం పూర్తయిపోయింది. అక్కడ కనిపిస్తున్నటువంటి కంకవనం, ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో విజువల్స్, ఆ కంకవనం ఉదయం ఆదివాసి ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించిన అనంతరం ఆ సమ్మక్క పూజారులు అడవి నుండి సమ్మక్క ప్రతిరూపాన్ని అక్కడ తీసుకొచ్చారు. కంకవనాన్ని ఆదివాసి ఆచార సాంప్రదాయాల ప్రకారం తీసుకొచ్చి పూజలు నిర్వహించి ప్రతిష్ఠించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈరోజు ఉదయం సమ్మక్క సారక్క దేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు గవర్నర్ కూడా రాబోతున్నారు. సమ్మక్క సారక్క పగిడిదరాజు గోవిందరాజు కూడా గద్దెలపైన కొలువు తీరుతున్న నేపథ్యంలో రేపు దర్శనం కోసం గవర్నర్తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రాబోతున్నారు. పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కూడా రాబోతున్నారు. సో పెద్ద ఎత్తున రేపు వీఐపీల తాకిడి కూడా ఉండబోతున్న నేపథ్యంలో ఇక్కడ సమ్మక్క సారక్క గద్దెల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. హెలీప్యాడ్ కూడా, మూడు హెలీప్యాడ్లు కూడా సిద్ధం చేశారు. మరికొద్ది సేపట్లో సమ్మక్క ఆగమనం ఆరంభం కాబోతుంది. చిలకల గుట్ట నుండి చిలకల గుట్ట పైన ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆదివాసీ పూజారులు సిద్ధమైన వంశస్థుల చేతుల మీదుగా కుంకుమ భరణి రూపంలో సమ్మక్కను చిలకల గుట్ట నుండి తీసుకొస్తారు. ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించడం కోసం భక్తులంతా కూడా ఉత్కంఠతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మేడారం పరిసర ప్రాంతాల్లో లక్షలాది మంది భక్తులు ఆ సందర్భం, సమ్మక్కను తీసుకొచ్చే సందర్భం కోసం అంతా కూడా ఉత్కంఠతగా ఎదురు చూస్తున్నారు. ఈ ప్రాంతం అంతా కూడా ఆధ్యాత్మిక శోభతో, సమ్మక్క సారక్క నామస్మరణతో మారు మురుగిపోతుంది. జిల్లా మంత్రి సీతక్క అన్నీ తానై జాతర నిర్వహణలో భాగస్వామవుతున్నారు. మరికొద్ది సేపట్లోనే అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. సమ్మక్క గద్దెల పైన కొలువు తీరబోతోంది. రైట్, థ్యాంక్ యూ పెదీష్.